మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే మన అందరికీ తెలిసిందే అండ్ నెక్స్ట్ మంతే సమ్మక్క సారక్క జాతర ఉంది చాలామంది భక్తులు అప్పుడే వెళ్ళి అమ్మవార్ల దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు సో జాతర సమయంలో ఎట్లాంటి హడావడి ఉంటుందో మనందరికీ తెలుసు ఏర్పాట్లు చాలా బాగా అరెంజ్ అవుతూ ఉన్నాయి ఇప్పటికైతే అయితే జాతరలో విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ మాత్రం ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు స్పష్టంగా మనం చూడొచ్చు అసలు ఏం జరిగింది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం పాకాలగూడెం నివాసి అయినటువంటి తోట నాగముత్యం దమ్మాయిపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు సో జాతరలో కూడా నాగముత్యంకు మేడారం జాతర బాధ్యతల్ని అప్పగించారు కానిస్టేబుల్ ఎవరైతే మనం చూస్తున్నామో ఆయన మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న టైంలోనే ఆ జాతర చూడ్డానికని ఒక కుటుంబంతో కలిసి వచ్చిన ఒక వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ కింద పడిపోయారు ఆయన ఆయనకు గుండెపోటు వచ్చింది సో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్స్ ఇట్లాంటియే మనం చూస్తూ ఉన్నాం అకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోతున్నారు సో ఆ వ్యక్తి పరిస్థితి చూసి కుటుంబ సభ్యులైతే కొంత ఆందోళన వ్యక్తం చేశారు చాలా మంది జాతర అండ్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అమ్మవారి దర్శనం గద్దెల దగ్గరనే ఇన్సిడెంట్ జరిగింది ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోగానే హాహాకారాలు స్టార్ట్ చేశారు కుటుంబ సభ్యులంతా సో విధులు నిర్వహిస్తున్నట్టు కానిస్టేబుల్ ఒక్కసారిగా అక్కడికి వచ్చేసి ఆ వ్యక్తి చుట్టూ ఎవరైతే జనం గుమిగూడారో వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపేశారు జస్ట్ అలా చూస్తూ ఉండి పోయారు ఏడవడం స్టార్ట్ చేశారు కానీ ప్రాథమిక చికిత్స ఏదైతే జరగాలో ఏదైతే అందించాలో అది ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు ఆ దిశగా ఎవరు ఆలోచించట్లేదు యాక్చువల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఎవరైనా సరే సిపిఆర్ చేయాల్సిందే ఎందుకంటే హార్ట్ అటాక్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి కాబట్టి సిపిఆర్ చేస్తేనే మ్యాక్సిమం మనుషులు బతుకుతున్నారు ఇది నిజంగానే ఒక మిరాకిల్ ఆర్ మనకు తెలియనటువంటి విషయాన్ని చాలామంది డాక్టర్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా మాట్లాడుతున్నారు సిపిఆర్ అనేది ఎవరైనా సరే ప్రతి మనిషికి రావాల్సిందే సిపిఆర్ చేయడం వెరీ వెరీ ఈజీ హార్ట్ మీద పంప్ చేయడం మాత్రమే ఒక్కసారిగా ఆ బ్లాకేజెస్ ఏవైతే ఏర్పడతాయో ఎయిర్ ఏదైతే ఏర్పడుతుందో అవన్నీ కూడా సిపిఆర్ వన్స్ స్టార్ట్ చేయడం చేసినప్పుడు ఒక్కసారిగా ఆ బ్లడ్ ఫ్లో అనేది పంపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనిషి బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ఎన్నిసార్లు చెప్పినా సరే చాలా మంది ఈ ఇన్సిడెంట్లో కూడా అది కానిస్టేబుల్ వచ్చి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించే వరకు అంటే సిపిఆర్ చేసేంత వరకు ఎవరు కూడా స్పందించట్లేదు ఆ వ్యక్తి దగ్గరికి పోనటువంటి సిచ్యుయేషన్ సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా మందికి ఇంకా కూడా తెలీదు సో ఆ వ్యక్తికి దగ్గరుండి సిపిఆర్ చేశాడు మనం స్పష్టంగా చూడొచ్చు దీంతో ఆ వ్యక్తి వెంటనే స్పృహలోకి వచ్చారు కళ్ళు తెరిచారు దెన్ అక్కడి నుంచి ఆయనని మెల్లిగా ఆ గద్దెల దగ్గర నుంచి పక్కకు వెళ్ళి ఆయనను పడుకోబెట్టారు ఆ తర్వాత చాలామందిని పక్కకు జరిపేసి ఆయనకు గాలి ఆడవని ఆడనివ్వండి ఊపిరి ఆడనివ్వండి అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు ఈ కానిస్టేబుల్ చేసినటువంటి ఈ ప్రాథమిక చికిత్సని ఇప్పుడు ఆ మనిషి లేచి మాట్లాడడానికి ఆ బ్రతకడానికి అవకాశం వచ్చింది లేదంటే అలాగే వదిలేసి ఉంటే ఎవరు కూడా సిపిఆర్ చేయకపోయి ఉంటే ఆ మనిషి అక్కడే చచ్చిపోయి ఉండేవాడు సో ఎన్నిసార్లు చెప్పినా సిపిఆర్ అనేది నేర్చుకోండి అని ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎవరు నేర్చుకోవట్లేదు ఆ దిశగా దయచేసి ఆలోచించండి ఎందుకంటే ఆ ప్రాథమిక చికిత్స అనంతరం అలాగే ఉంచమని కాదు ఆయన మాట్లాడుతున్నాడు ఓకే స్టిల్ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే ఎవరైతే ఆ మనిషి పడిపోయారో ఆయనని తరలించడం జరిగింది అండ్ ఇప్పుడు కానిస్టేబుల్ నాగముత్యం ఎవరైతే సమయస్ఫూర్తితో స్పందించి సిపిఆర్ చేసి మనిషిని బతికించారో ఆయన మీద అయితే ప్రశంసల జల్లు కురుస్తోంది అండ్ కుటుంబ సభ్యులైతే ఒక రకంగా కాళ్ళు మొక్కినంత పనిచేశారట థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నటువంటి మాట కూడా చెప్పారట ఎవరైనా సరే ఇట్లా ఈ సిపిఆర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయినా చాలామంది నేర్చుకొని ఆ దిశగా ఎవరైనా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ప్లీజ్ దయచేసి స్పందించండి అలాగా వదిలేయకండి అని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ హ్యాట్స్ ఆఫ్ నాగముత్యం